ओम श्री गुरुभ्यो नमः श्री महागणाधिपते नमः देवप्रस निवेक्षकुल स्वागत 2022 संवत्सरं ఏప్రిల్ 2వ తేదీ నుంచి 2023 మార్చి 21 వరకు సాగేటువంటి ఈ శుభకృత నామ సంవత్సరంలో ధనుసు రాశి పుట్టిన మీ అందరికీ ఏ విధంగా ఉండబోతుంది ఈ ధనుసు రాశిలో మూలనక్షత్రం 4 పాదాలు పూర్వక్షత్రం 4 పాదాలు ఉత్తరాక్ష నక్షత్రం మొదటి పాదం ఉంటాయి ముఖ్యంగా మీకు ఏం నడిచిన దోషం తొలగిపోతుంది గత సంవత్సరంన్నరగా మీకు రాహు అనుకూలంగా ఉన్నాడు ఇప్పుడు కేతు అనుకూలంగా ఉంటాడు గురు యొక్క సంచారం పెద్ద గొప్పగా ఉండదు పెద్ద సపోర్ట్ ఉండదు ముఖ్యంగా శని కేతు సంచారం సపోర్ట్ ఉంటుంది ఫలితాలు చూద్దాం ముందుగా మీకు ఆదాయం ఏవేలాగా ఉన్నాయి రాజభుజం అవమానం ఎలాగ ఉన్నాయి చూద్దాం మీకు ఈ సంవత్సరం ఆదాయం 2 వ్యయం 8 రాజభుజం 6 అవమానం 1 మీకు గుర్చోడండి 2 8 అన్నప్పుడు ఆదాయంతో వ్యయం ఎక్కువ ఉంది దీన్ని మనం ఎలా తీసుకోవాలి దాచిన సేవింగ్స్ మొత్తం ఖర్చు పెట్టేస్తారు ఎందుకోసం ఖర్చు పెడతారు మీకు 4వ స్థానంలో గురుగ్రహ సంచారం ఆయన 12వ స్థానాన్ని చూస్తున్నాడు అలాగే 8వ స్థానాన్ని చూస్తున్నాడు అలాగే 10వ స్థానాన్ని చూస్తున్నాడు ఉద్యోగం మార్పు కోసం ఇల్లు కొనడం కోసం వాహనం కొనడం కోసం ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నారా ధార్మికమైన పనుల కోసం ఖర్చు ఎక్కువ పెడతారు మీరు దాన ధర్మాలు కానివ్వండి డొనేషన్స్ కానివ్వండి ఇలాంటి వాటికి ఎక్కువ డబ్బు ఖర్చు పెడతారు మీకు డబ్బు ఎదురు మీరు ఎక్కడి నుంచి ఖర్చు పెడతారు మీ ఆదాయం నుండి ఏమేమి ఉంది డబ్బు సంపాదనకు ఖర్చు ఎక్కువ ఉంది ఎలా ఖర్చు పెడతారు రెండు రకాలుగా ఆలోచించాలి మనం దాచిన డబ్బులు తీసి ఖర్చు పెడతారా అప్పు చేసి ఖర్చు పెడతారా అప్పు చేసి ఖర్చు పెట్టరు దాచిన డబ్బులు తీసి ఖర్చు పెట్టే అవకాశం ఉందా తక్కువ ఎందుకంటే ఇంతవరకు మీకు ఏం నడిచినది స్థితిలో ఉన్నారు మీరు డబ్బు దాచే అవకాశం తక్కువ మీ ఖర్చు కోసం వేరే వాళ్ళు మీకు ఇస్తారు మీరు మగవాళ్ళు అనుకోండి మీ శ్రీమతికి జీతం బాగా పెరుగుతుంది ఉద్యోగంలో మీరు ఆడవాళ్ళు అనుకోండి మీ భర్త గారి జీతం బాగా పెరుగుతుంది మీరు హౌస్ వైఫ్ ఇంట్లో ఉంటారంటే ఆయన మీకు పాకెట్ మనీ ఇస్తూ ఉంటారు లేదా మీ అమ్మగారు మీ నాన్నగారు డబ్బు సహాయం చేస్తారు మీరు పెద్దవాళ్ళు అనుకోండి మీ పిల్లలు మీ డబ్బులు సహాయం చేస్తారు ఖర్చు కోసం సపోర్ట్ దొరుకుతుంది అయిన వాళ్ళ నుంచి అప్పు చేసి వడ్డీకి అప్పు తెచ్చి కాదు పర్సనల్ లోన్లు పెట్టి కాదు అందుకని మీ డబ్బు ఖర్చు అవసరమైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ని మీరు డిస్కస్ చేయండి ఆడంబరాల కోసం డబ్బు ఖర్చు పెడతారు బట్టల కోసం డబ్బు ఖర్చు పెడతారు వ్యసనాల కోసం డబ్బు ఖర్చు పెడతారు వ్యసనాలు అంటే తాగడం ప్యాకడం ఇలా కాదు బంగారం కొనుక్కోవడం ఇంట్లో టీవీ కొనుక్కోవడం కంప్యూటర్ కొనుక్కోవడం ఫోన్ కొనుక్కోవడం ఇలాంటి వాటి కోసం అంటే కంఫర్ట్ లైఫ్ అని మీరు ఏదైతే ఫీల్ అవుతారో దానికోసం డబ్బు ఎక్కువ ఖర్చు పెడతారు 3వ స్థానంలో శని సంచారం మూలంగా మీకు వృత్తి ఉద్యోగాల్లో సపోర్ట్ దొరుకుతుంది మీకు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి సపోర్ట్ దొరుకుతుంది కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మీరు సీనియర్ పర్సన్లో జాబ్ చేస్తూ ఉంటే మీ కింద వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు బాగుంటుంది మీకు ముఖ్యంగా 5వ స్థానం అయినటువంటి కుజుడి యొక్క స్థానం 12వ స్థానం కుజుడి స్థానం వీర నక్షత్రంలో శని సంచారం నడుస్తుంది దాని మూలంగా మీకు సోదరుల నుంచి కొంతవరకు సహకారం లభిస్తుంది కండిషనల్ సపోర్ట్ నీకు ఇచ్చేస్తే నాకేమి ఇస్తావు అన్నట్టుగా మీ దొరికే సపోర్ట్ అంతా కూడా ఈ రకంగానే ఉంటుంది మీకు ఆర్థిక సహాయం దొరుకుతుంది అనుకున్నాం కదా ఆర్థిక సహాయం కానీ ఏదైనా కానీ కండిషనల్గా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి మితి మీరు ఖర్చు పెట్టద్దు టైం బాగుందని మీరు ఇష్టం వచ్చిన మాట్లాడద్దు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ 3వ స్థానంలో శని సంచారము 5వ స్థానంలో రాహుగ్రహ సంచారము ఈ శని దృష్టి రాహు మీద ఇవన్నీ కలిపి గురుడికి పాపకర్త యోగము మీ జన్మరాశి గురుడికి పాపకర్త యోగం ముందు వెనక రాశులు శని రాహువులు అన్నారు దాని మూలంగా తెలియకుండా తప్పులు చేసి మాటలు పడే అవకాశము ఉంటుంది అంచేత పొరపాటు చేయకుండా జాగ్రత్తగా ఉండండి వీటిని మీరు బయటపడాలంటే ఏం చేయాలి ఇలా జరగకూడదంటే మీరు ఏం చేయాలి దత్తాత్రేయుని ఆరాధన చేయండి ఓం ద్రామ్ దత్తాత్రేయ ఆయన జపం చేసుకోండి మీకు సూచన మిత్రులు అనేక మంది అడుగుతున్నారు ఏమంటే మీరు జాతకాలు చెప్పినప్పుడు ఈ టారో రీడింగ్లో వాటిల్లోని ఫలితాలు చెప్పినప్పుడు పరిహారాలు చెప్తున్నారు మాకు చేసే అవకాశం మాకు కలగట్లేదు చేయలేకపోతున్నాం చేయించేవాడు అందుబాటులో ఉండట్లేదు ఎలాగని అడుగుతున్నారు
మీ అందరి కోసం ఈ సంవత్సరం మే నెలలో వైశాఖ శుద్ధ తదియ అక్షతృతీయ మొదలుపెట్టి మన బీటల్ని పరిహారాన్ని చేస్తాం. మన వీడియోలు చెప్పే పరిహారాలని కూడా మొదటి వారంలో వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఆ నెలలో చేసే పూజల పరిహార షెడ్యూల్ అంతా ఇస్తాము. సామూహిక పూజలు జరుగుతాయి, దశమహావజ్ర హోమాలు జరుగుతాయి, కార్తీవీరజన హోమాలు జరుగుతాయి, సుబ్రహ్మణ్య మంత్రానుష్ఠానం జరుగుతుంది, కాలభైరవ మంత్రాలు జరుగుతాయి, భైరవ మంత్రాలు 10 మంత్రాలు జరుగుతాయి అనుష్ఠానాలు, బనదుర్గ ప్రత్యంగర చండి ఇవన్నీ మంత్రాలు, మణిభద్ర మంత్ర సాధన, యక్షిణీ సాధనలు ఇవన్నీ కూడా సమయానుసారంగా ఏ నెలలో ఏ సమయంలో ఏవి చేయాలో ఆ సాధనలు చేస్తాం. మీరు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొనొచ్చు. దాంట్లో మీ గోత్రమంతా కూడా పూజ చేస్తాము. ఇక ఈ ఫలితాల విషయంకి వస్తే మీరు చేసే పూజలన్నీ కూడా అతి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. ఇంత ముందర మీరు చేసిన పూజలు జపాలు లేదా మీరు చేసిన దానాలు సహాయాలు అవన్నీ కూడా మీకు ఈ సమయంలో సపోర్ట్ అవుతాయి. 11వ స్థానంలో కేతుగ్రహ సంచారం మూలంగా మీకు వైవాహిక జీవితంలో సుఖము, దాంపత్య జీవితంలో సుఖము, మధుర అనుభవాలు, హ్యాపీ లైఫ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంత ముందర మీరు చేసిన సహాయాలన్నీ కూడా మీకు రిటర్న్ గిఫ్ట్లు అన్నీ వస్తాయి. మీకు తిరిగి వాళ్ళందరూ సహాయం చేస్తారు, మంచి గుర్తింపు వస్తుంది, పేరు ప్రఖ్యాతులు వస్తాయి, బాగుంటుంది. అయితే ఏ సమయంలోనూ కూడా మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, స్థాయికి తగినట్టుగానే ఉండండి, మితిమీరి ప్రవర్తించద్దు. ముఖ్యంగా మీరు డబ్బులు వెచ్చరవడం ఖర్చు పెట్టవని మీరు ఆపాలి, లేకపోతే ఇబ్బందులు పడతారు. ఎందుకంటే 2 ఏళ్లలో అర్ధాశంసని వస్తుంది, మళ్ళీ రాహు 4వ స్థానంకి వెళ్తాడు, 10వ స్థానం కేతు వెళ్తాడు, ఇవన్నీ కూడా కొంత వ్యతిరేక సంచారాలు మళ్ళీ తొందరగా 2 ఏళ్లలో మళ్ళీ మారిపోతాయి. ఈ సమయంలో మీకు కొంచెం బెనిఫిట్ మీరు తీసుకుని డబ్బులు దాచుకోండి. ఇది మీకు ముఖ్యమైన సూచన. ఈ పరిహారం దత్తాత్రేయుని ఆరాధన చేయండి, మీ నాన్నగారి బ్లెస్సింగ్స్ తీసుకోండి, మీ పెద్దనే బ్లెస్సింగ్స్ తీసుకోండి, మీ మామగారి బ్లెస్సింగ్స్ తీసుకోండి, మీకు సకల శుభాలు కలుగుతాయి. మీకు శుభం భూయాత్.